ఈ వీరాగాడు ఏం తలకాయలు కొట్టించుకుంటున్నాడప్ప, ఆ మటన్ డబ్బులు ఈ కురాకు డబ్బులు ఏమిలే, అవేవో డబ్బులు ఇప్పించింటి దానికి వడ్డీలే ఆ గంటలే, ఏం ఊరికే తలకాయలు తింటున్నాడు ఆ పెద్ద మనిషి తాకన్నా పోయి ఇప్పుడు పంచాయతీ చేపిస్తా అక్కడ ఆడికైతే ఆటక వచ్చిన మాట ఏం చెప్తావు నా కథ అనుకుంటే దెండి ఉంది తలకాయ వాసిపోయింది నాయుడు చెప్పబా ఏమి ఏ వాడు నా వీరాతో నా తలకాయ నొప్పి అయింది ఏం చేసినాడు అది మటన్ ఎత్తిచ్చింట ఆ దందుడ్లు ఇలా అర్జెంట్ ఉందంటే వేరే పూటీ పడి డబ్బులు ఇప్పించిన వడ్డీలే గంటలే ఏ తలకాయ నొప్పి అయింది అంత నాకే దానికే నీతాకు వచ్చింది పిలంపి పిల్ల పిల్లం పిలుచుకొని అన్న వస్తాను పిలుచుకోండి డబ్బా పిలుచుకొస్తా ఇప్పుడు యాదవుడు చేసిడు చేసిస్తాను బాగా దొంటలు తుంటలు తిని బతుకుతాయి మేమేమో కురాకు కురాకు రాకు మా ఏరియా నీసోడైతే మనకి ఇచ్చిన కురాకి ఊరంతా చెప్తాం ఉంది సైడ్ ఏం చేస్తావు బాగా మటన్ డబ్బులు ఇలా వడ్డీలే గంటలే మాట అంటే డబ్బులు 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 అంటే సస్తా బాబా నాన్నక్క పొద్దున్న లేచారు ఒకే గొర్రెల తిరిగి సస్తా అంటే డబ్బులు డబ్బులు ఇస్తాం మేమే పెద్ద మనిషి పిలుతున్నాడు రానండి రా ఎందుకు ఏదో మాట్లాడతారా ఏ ఇద్దరైతే తెలియదు తెల్లారు పెద్ద మనిషి ఉండరా ఎవరెవరు నీకి ఎవరికి పెద్ద మనిషి వాడు నీకి నాకి మధ్యలో చెప్పేకి ఎవరైనా ఉంటారా నాకు చెప్పేవాడు ఎవరు లేడు ఈ ఊరికి ఏదైనా పెద్ద మనిషి ఉంటే నేను ఏంది నా సంసారం గురించి నేను ఇచ్చేదాని గురించి వాడు కూడా నాకు చెప్పేకేంది రాను వచ్చాడు మాట్లాడితే కనపడతాయి ఏం మాట్లాడతావు ఏం బజార్ గిడిసేదా చిల్లర చిల్లర డబ్బులకి నీ వడ్డీ గంట రెండు పారేస్తా వడ్డీలే గంటలే ఇంతవరకు అయింది గంటను ఇస్తావు అనుకుంటే వడ్డీ ఇడిచి పెడదాం గంటను ఇస్తావు అనుకుంటే అది లే రా మాట్లాడదాం రా నేను ఆడికి రాను వాడు ఎవడైనా పెద్ద మనిషి అనేవాడు ఉంటే నా దగ్గరికి పట్టుకున్నప్పుడు మాట్లాడతా ఆ మాట చెప్తా పోయి చెప్తా చెప్పుకోబా లేదు నీ సోడా ఎన్ని కురాకులు తిన్నా అంటుకొని జిడ్డు వాళ్ళకి నీ కొంపలో కుప్పలు ఎత్తుకొని అనుకుంటాయి మాకి వచ్చిందే గంటలే ఇంతవరకు అయింది కడుపు తిన్నాక అంత ఇంత ఉండాల ఇప్పటి మావి సంసారాలు ఉంటాయి ఏం ఆపి నిన్ను గాలి తీసి పారేస్తున్నాడప్ప ఎవడు పెద్ద మనిషి ఎవడు నేను ఈ ఊర్లో నేనే చెప్పేవాడు ఉండేది ఎవడు పెద్ద మనిషి నాకు చెప్పేవాడు అంటున్నాడు వాడిని తొలరా బాబు చెప్తాను వానికి వాడు అసలు నీవు అంటే లెక్కలేదు వానికి నేనంటే లెక్కలేదా వీరాగనికి నా నెత్తలే ఎన్నింటే అన్ని పంచాలని చెప్తున్నానా వాడు నేనంటే లెక్కలేదా లేదప్ప చిన్న బచ్చ పెళ్ళికొన వాడు నన్ను లెక్కలేదా వానికి కథ చూస్తాం బా వాడు ఏమో చూస్తాం బా కథ పట్టుదాం బాబా ఏ బావీరా చెప్పనా వడ్డీ డబ్బులు ఇవ్వలేదంట కూరకు డబ్బులు ఇవ్వలేదంట అయితే ఇట్లా పెద్ద మనిషి అంటే నీకు లెక్కలేదు ఇది కాదన్నా నేను ఆ మాట నేను ఏమైనా కురాకు డబ్బులకి లేక పెద్ద మనిషితో పోయే పరిధి ఏముంది అంటే ఏమంటే ఎవడు నా పెద్ద మనిషి నేనే పెద్ద మనిషి నాకు ఎవడు చెప్పేవాడు లేడు ఇప్పుడు మాట్లాడప్ప కురాకు ఇచ్చింది నువ్వు ఆ మనిషి నాకే పెద్ద మనిషి అనే లెక్కలేదు అడిగే ఉంది మా కురాకు డబ్బులు ఇవ్వనట్ల వడ్డీ కంటే ఏం లేకుండా ఇచ్చేస్తే వాడు ఎవడో పెద్ద మనిషి వాడిని రావాలని అంట వాడు అంటే అంత లెక్కలేదు అని లెక్కలేదు అంత లెక్కలేదు అని ఇప్పుడు వచ్చా నువ్వు నువ్వు నాకే సమాధానం చెప్పేవాడా నువ్వు ఆ రాజుకి ఏదో ఇయ్యి మరి వడ్డని గంటని ఏదో నోటి ఏదో సెటిల్మెంట్ చెయ్యి చెయ్యి నువ్వు నీ చూడా రంగులు పెట్టే క్యాష్ ఇదంతా నువ్వు వ్యాపారం చేసేది నువ్వు అవన్నీ నాకు చెప్పదప్ప నా సొమ్ము నాకు ఇస్తే వడ్డీ గంట ఆ కురాకు డబ్బులు కాదప్ప ఇప్పుడు పెద్ద మనిషి నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినావు కనుక నేను చెప్పేది ఏమంటే నేను డబ్బులు ఇస్తా కాకపోతే నేను బీదాన్ని నేను చేసుకుని తినాలా అగ వడ్డీ అంటే నేను నీలేను గంట ఇస్తా అట్లట్లయితే పెద్ద మనిషి రాజు అసలిస్తా అన్నాడు కదా వడ్డీ పెట్టు అంత మాత్రం ఊసిపెట్టుకుంటే ఎట్లా గంట ఒకటి ఇస్తే ఎట్లయితుంది అసలు వడ్డీ మళ్ళీ అదిగా లేదు సాధిగా లేదంటాడు మనకు చేసుకొని తిన్నవాడు మళ్ళీ ఎట్టేట్లేదు ఇస్తాడు మరి పెద్ద మనిషి నువ్వు చెప్పిందని ఒప్పుకుంటున్నాను అది ఎప్పుడు ఇస్తాడో అడుగు అదే దాన్ని ఏ అబ్బాయి ఎప్పుడు ఇస్తావా 30 ఇద్దాం అనుకున్నాను అబ్బలేదు 31 ఇద్దాం అనుకున్నాను సెలవులు పన్నాయి 32 పొద్దున్నే పూలు పెట్టి అసలు ఇస్తా సరేలేప్ప అట్లే కానీ పెద్ద మనిషి నువ్వే చూడు జామీనంగా లే నీ చూడా నా పరువు బస్ స్టాండ్ గిడిసే కారణం పెద్ద మనిషి పంచాయతీ పెడతాలే ఆ పెద్ద మనిషికి తుత్తుతో వారికి మాట్లాడేకి రాదు 32 ఉందేలే లే మీరు రండి నన్ను డబ్బులు ఎటు కడతాను చూస్తాను లే మీ ఇద్దరు కన్నా గంప మీద ఒట్టరా కాదు వాడు ఇస్తాడంట వాడు దుడ్లో వాడు ఇస్తాడు
పెద్ద మంచి పెన్నాను కాబట్టి ఒప్పుకున్నాడు వాడు. నువ్వు పెద్ద మంచి బాగుంటే వాడు ఒప్పుకోడు వాడు. లేదా నేను ఒకడే పోయినప్పుడు ఆపి ఉన్న ఏం నిలిగినాడు అనుకున్నావా? మరి నేను పోయినాకేమా నాకు ఈ సమాధానం చెప్పాడు. పిల్లలు ఎలా నడుచుడు వాడు మరి ఇస్తాడంటావు కదా. మన పెద్ద మంచి ఎలవిచ్చి ఒప్పుకున్నాడు. సరేలే క్యాలెండర్ తీసుకొని వస్తాను చూద్దాము వ్యవహారం పడుతుంది చూద్దాము. అట్లా తీసుకుంటా బా క్యాలెండర్ తీసుకుంటా బా చూద్దాం. మనిషి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు లేదు కదా ఎట్లా చేస్తావు? ముప్పై రెండు మనం చేస్తా అయిపోయి కదా చేస్తావా? చేస్తా మళ్ళీ చెయ్యి. అంతే కాబా అంతేనా? అంతే. బాబా ఏం తెలుగు పెద్ద మనిషిని ఇది? దానికే నువ్వు ఇంతలా ఊరు పెద్ద మనిషి అయ్యండి అది. సరేగా ముప్పై రెండో తారీఖు అన్నా కూడా వస్తున్నారంటే ఈ నీసోడు ఈ పెద్ద మనిషి గాడు ఇద్దరు కలిసి ఏందో వ్యవహారం చేస్తున్నారు. రండి చెప్తాలే నేనేం సన్ననా కొడుకుని కాదు. రండి అప్పుడే అప్పుడే ఎక్కడో చెక్కేయాలని చూస్తున్నాడు. నేను ముప్పై రెండు రమ్మన్నా ముప్పై ఒకటికే తగలేట వచ్చినారు. మరి ముప్పై రెండుకి రమ్మనేది ముప్పై ఒకటి వచ్చినారు. చూడు పెద్ద మనిషి నువ్వు అట్లా అంటావనే వచ్చినాను చూడప్పా. ముప్పై రెండు తారీఖు చూడప్పా ముప్పై రెండు వచ్చింది అప్పుడే వచ్చింది మరి బాగైంది. ముప్పై రెండు రాదేమో ఈ నెల అనకండి వచ్చేసింది అప్పుడే ముప్పై రెండు. ఏం బా వడ్డీ లేకుండా గంటిస్తా అని చెప్పిన వడ్డీ లేకుండా గంటిస్తానన్నావు. కావాల్సింది ఇప్పుడు గంటే కావాల్సింది. ఇంట్లో ఉండు గంట తీసుకొని వస్తాను తీసుకొని పోండి. రాజు నీ పంచాయతీ చెప్పలేను వడ్డీ వడ్డీ లేదు గంట లేదు అంటుంటే మధ్యలో పంచాయతీ చెప్పి ఒక గంట ఇస్తాన్నాడు. ఆ పంపు సెట్లు ఏర్పాటు చేయకపోయిపోద్దు. నాటి కోడి గోపిస్తాలే వాడు గంట ఇస్తే చాలప్ప ఇంక వాడిని గాడి తెంపుకుందాం అంటేనే నీకు ఆ నాటి కోడి గోపిస్తాప్ప. అట్లాగే చెప్పి సరేలే. పెద్ద మనిషి గంటిస్తానంటే గంటిస్తానంటే ఏందో అనుకున్నాను. ఏం గంట పెట్టిపోయినాడు చేతిలో తెలుసా రాజు? ఇట్లా ఉన్న ఏడు చూలే ఇట్లా పంచాయతీ లెడ్డి చేసినా ఇట్లా ఉన్నాం ఏడు చూలే రాజు. నేను నా దాకే తెలక చెడిపోయింది. గంట గంట అని లాస్ట్ గుళ్ళో గంట చేతిలో పట్టిపోతు కదరా. ఏం చేయాలరా నీతో? ఇప్పుడు కాకుండా రేపు దుడ్లు వసూలు చేసుకుంటుంటు నీతో. ఇంత ద్వారా ఉండాల్సిన రా నువ్వు. నేను ఏం చేయాలి ఇప్పుడు గంట తీసుకొని? గంటి కొట్టుకోవాల్సిందే నువ్వు. అంతేనా? అంతే నువ్వు గంట కొట్టుకోవాల్సిందే. అంతే గోవింద గోవింద. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. అట్లా చూపిస్తాందా? లేదు లేదు. హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మన పెద్ద మనిషి తర్వాత మన రాజు నీసు రాజన్న ఇద్దరు కలిసి మన బా ఊరు బయట పోయి గంట కొట్టుకోపండి. అప్పులు ఇచ్చి ఇట్లా మోసపోద్దండి ఇట్లా వాళ్ళకే. ఇట్లా పంచాయతీలు చేస్తే నాకే తలక వాసుపోయిన తప్ప ఇట్లా పంచాయతీలు అయితే నీ మేనకే చేసినట్ల పంచాయతీ. నువ్వు పెద్ద మనిషి పంచాయతీ తెగినట్టే. ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది. కామెడీ షాప్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో కూడా చూడండి. మొత్తానికి మీద ఏమైనా పంచాయతీ ఉంటే పెద్ద మనిషిని పిలుచుకుంటాం. గోవిందా గోవిందా బాయ్.